దువ్వు రజ దువ్వు మళ్ళీ మళ్ళీ దువ్వు దువ్విందే దువ్వు చాలా లోపల పెట్టు. అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తా. అమ్మా నాన్నని కార్ ఇంట్లో పెట్టమని చెప్పు. అసలే దొంగ వేదవులు ఎక్కువైపోతున్నారు. దొంగ వేదవనా? ఇదేంటి అనేసింది? మరి ఆ విధముగా మొదటి రోజు కదా ముగిసింది. ఏరా సిగరెట్ కాల్చొద్దంటే అర్థం కదా, ఎన్ని సినిమాలో చెప్పాలరా స్మోకింగ్ ఈజ్ ఇంజోర్స్ టు హెల్త్ అని. ఏది పెట్టి పెట్టి మీద రాసున్నా కూడా అర్థం కదరా, ఏ చదువుకోలేదా? రెండో రోజు కదా. బాబు బోనం తవ్వుతారా? ఒకటి కుట్టానా. ఇంకోసారి మళ్ళీ కూడా చెప్తాను నా కొరక అమ్మాయినకలు తిరుగుతారా? మరి ముచ్చటిగా మూడో రోజు కూడా ముగిసింది. అమ్మ తమ్ముడు ఇలా రామ్మా. ఆ ఏంటి ఏంటి ఇక్కడ మూడు రోజుల నుంచి? ఏం లేదన్నా, మూడు రోజులు ట్రై చేసిన ఫిగర్ పడట్లేదు. ఇలా ఎదవేసలేతే పడరా, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. తీసుకో పువ్వు, అమ్మాయికి ఇవ్వు, చెప్పు నీలవ్వు. అంతేనంటావా? అది ఓకే. నాకేమైనా చెప్పాలా?
ఏం లేదు. ఏంటి రోజు ఇలా చూస్తుంది? అసలు ఏమైందో మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. I too love you. Shall we go? Yes, padipin betta. ఎరవేషాలు వేసినప్పుడు లేదు కానీ ఐలకు చెప్పడానికి ఏమొచ్చిందిరా? నువ్వు యదమహమాడవును. అటు విధముగా మన పక్క సందులోని సత్యవతి గారి అబ్బాయి స్వరూప్ గారి లవ్ స్టోరీ వాడి యదమోహం అవటం వల్ల అలా ముగిసింది. కాబట్టి కథలోని నీతి ఏమిటయ్యా అంటే, అమ్మాయిలు ఎదురైనప్పుడు యదవేష లేకుండా ముందు మ్యాటర్లోకి వచ్చాండ రే. అసలుకే ఈ రోజుల్లో అమ్మాయిలు తక థయ్యకు తక దిమిథ శ్రీభద్రమ ఆరమణ గోవిందో హారీ.